ఏ ఈ దిక్కుమల్ల పిల్లి ఇంట్లోకి వచ్చింది అవుతరూ ఏంటో ఇది వీడియో మొదలవ్వగానే తుమ్మేశాను వీడియోలో ఏం జరగబోతుంది ఏంటో పొరపాటులో కప్పగాడి బట్టతల వెళ్ళి యూట్యూబ్ జుట్టేంటి రే అంత దారుణాన్ని మేము చూడలేము రా బాబు నీ బట్టతలనే బాగుంది ఇలాంటి సాహసాలు ఏమద్దు కానీ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ఇదేంటి తలకిందులుగా నిలబడబోయే కప్ప కప్ప తలకిందులుగా ఏంట్రా అదే మ్యాజిక్ ఏంటో ఈ లైట్ సరిగ్గా వెలిగి అన్నీ అన్ని నేనే చేయాల్సి వస్తుంది ఆ పంది మిస్టీ తింటుంది పడుకుంటుంది ఓకే ఓకే ఫైండ్ సంథింగ్ టు క్లైమ్ అప్ ది చాండీ లేర్ అంట సో చాండీ అంటే ఏమీ లేదు ఇంతకు ముందు వాడు పైకి ఎక్కి రిపేర్ చేశాడుగా సో అదే సరేలేండి లోపలికి వెళ్ళైతే వెతుకుదాం ఏమన్నా దొరుకుతాయో అట్లాగే పోయి రెండు పాల ప్యాకెట్లు వేసుకో అరేరే రే ఇంటికి తాళం వేసాడు కదా పక్క నుండి వెళ్దాం వచ్చేస్తున్నా బుల్లోడా రే 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 వదిలిపెట్టరా నన్ను ఇప్పుడే మొదలైంది కదా రా అప్పుడే పట్టేసుకుంటావా అరే ఇక్కడ కూడా తాళం వేసిందే ఈ హ్యామర్ తో తీసేద్దాం సో ఆ చాండీలియర్ పైకి ఎక్కడానికి మనకి తాడన్న కావాలి లేదా లాడర్ అన్న కావాలి వెళ్ళి అన్ని రూమ్స్ లో అయితే వెతుకుదాం ఇది వీడు ఆడుకునే రూమ్ కదా ఇంకా వీడు పిల్లోడిలాగా ఆడుకుంటున్నాడా పందిలా ఉన్నాడు ఇక్కడ కూర్చున్నాడు వస్తున్నారే సార్ ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా నా ఏడుపు నేర్చుకునే ఎవరు మీరు సరే అయితే ఏడవండి ఓకే పక్క వచ్చాను ఇక్కడ ఏమున్నాయి ఓకే కటింగ్ ప్లేయర్స్ ఉంది సో కటింగ్ ప్లేయర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ తాడు కూడా ఉంది మనకు కావాల్సిందే సో తాడిని కూడా తీసేసుకున్నాను అదిగోండి అదిగోండి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని నడిచేస్తున్న కప్ప అని చూడండి ఓ అమ్మ వాడు ఇటే వస్తున్నాడు ఏంటి కప్ప బ్రో నేనేదో మాట వరుస కంటే నువ్వు నిజంగానే వస్తున్నావు ఓహో కప్పగాడి కార్ ఇక్కడే ఉంది రే కప్ప నీ కార్ పైన రెట్ట వేస్తున్నాను దమ్ముంటే వచ్చి పట్టుకోరా రెట్టని కాదు పట్టుకోవడం నన్ను పట్టుకో ఓకే గైస్ ఇక్కడే మనకి లాడర్ ఉంది సో దీంతో మనం పైకి ఎక్కొచ్చు అండ్ ఈ బ్లాక్ కలర్ స్ప్రే బాటిల్ కూడా తీసేసుకుందాం స్ప్రే బాటిల్ ఎందుకంటే ఈ తాడ్ని ని బ్లాక్ కలర్ గా మారుస్తుంది ఓకే తాడు పైన స్ప్రే అయితే చేసేద్దాం ఓకే చేసేసాను అండ్ మేక్ ఇట్ లుక్ లైక్ ఏ ట్రాప్ ఈ తాడైతే అయితే ట్రాప్ లాగా కనబడేటట్టు అయితే చేయాలి సో ఇప్పుడు ఆ చాండీలర్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఈ ట్రాప్ ని ప్లేస్ చేయాలి ఓకే ఈ చాండీల్లెడ్ దగ్గరికి అయితే వచ్చేసాను ముందైతే ల్యాడర్ ని పెట్టేద్దాం ఓ వామ్ ఒక అప్పగడ్ వచ్చేస్తున్నాడు కాస్తలో నన్ను చూసేవాడు అమ్మ తప్పించుకున్నాను ఏంటో ఇది మిస్టేక్ వీడికే ఎక్కువ భయపడాల్సి వస్తుంది మన మిస్టీ ఎక్కడుందో ఏం చేస్తుందో మిస్టీ కప్పా ఎందుకప్పావో ఎక్కడికి వెళ్ళావో కొమ్మ ఓరు దేవుడా ఇక్కడే ఉన్నాడు వీడు రేరే ఒక్కసారి వదిలిపెట్టరా ఇంత సడన్ గా వచ్చావేంట్రా అమ్మయ్య తప్పించుకున్నాను ఏంటో ఈ కప్పగాడు హుసేన్ బోల్ట్ కన్నా స్పీడ్ గా పరిగెడుతున్నాడు ఓకే తిరిగి మళ్ళీ ఆ చాండీలియర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం త్వరగా ఈ ట్రాప్ అయితే ఇక్కడ పెట్టేయాలి లేదంటే మళ్ళీ కప్పగాడు వచ్చేస్తాడు ముందైతే ఈ వైర్ కట్ చేయాలి ఈ కటింగ్ బ్లేడ్స్ తో అండ్ నెక్స్ట్ ఈ తాడ్ అయితే ఇక్కడ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత కింద చిన్న ట్రాప్ నైతే సెట్ చేయాలి ఓకే సెట్ చేశాను అండ్ కింద చూపిస్తుంది మేక్ ష్యూర్ దట్ ద ట్రాప్ కాంట్ బి డిటెక్టెడ్ సో కనబడకుండా అయితే చేయాలి అంటే దీని అయితే కప్పి వేయాలి ఓ త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి కప్పగాడు వచ్చేస్తున్నాడు రన్ బిఫోర్ ద స్ట్రేంజర్ కమ్స్ అంటే చాలా ఫాస్ట్ గా పెట్టాం ట్రాప్ అయితే చూద్దాం కప్పగాడు ఎలా బోల్తా పడతాడో ఒక్కి కప్పగాడు జల 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 పాతం ఓయమ్మో ఏం జరుగుతుంది ఇక్కడ దేవుడా కాపాడనే నన్ను ఈ దెబ్బకి తిన్నదంతా కక్కేస్తావురా కప్ప ఇప్పుడు పాడు జల జల జలపాతం నెక్స్ట్ లెవెల్ కప్పకు భయం అంటే ఏంటో నేర్పాలి ఇంతకు ముందే కదా భయపట్టించాను ఇప్పుడే మర్చిపోయాడా పెద్ద మతి మరుపు లాగున్నాడు ఈ కప్పగాడు ఏమైందిరా కప్ప నీకు ఇదేంటి ఎలుగుబంటి ముందు కప్ప డాన్స్ చేస్తుంది అరే 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 ఇంత భయం ఏంటిరా కప్ప నీకు ఎలుగు గుంపుగా వస్తాయి కప్ప సింగిల్ గా వస్తాడు సింగిల్ గా వస్తాడు డైలాగులు కూడా బాగా చదువుతున్నాడు రా నమ్మ భయం ఎందుకన్నా మంచిది వేసి వెళ్దాం ఏంటి సార్ ఏంటి సార్ ఏమో అన్నారు కప్ప సింగిల్ గా వస్తుందా తొక్కేం కాదు ఓనీ డైలాగులు ఓకే కింద చూపిస్తుంది మెస్ విత్ ద స్ట్రేంజర్స్ కాఫీ అంట ఏంటి కప్పలు కాఫీ కూడా తాగుతున్నాయా ఇది ఎప్పటి నుండి అయినా తాగుతే ఎలా తాగుతాయంటారు పాక్ పాక్ జస్ట్ జోక్ చేస్తున్నా ఓకే ఫస్ట్ అయితే మనం ఇంట్లోకి వెళ్దాం సో ఇటు సైడ్ నుండి అయితే లాక్ వేశాడు ఇటు సైడ్ నుండి అయితే లోపలికి వెళ్దాం ఓకే ఇక్కడ హ్యామర్ ఉంది తీసేసుకుందాం ఈ హ్యామర్ తో అయితే డోర్ ని తెరిచేద్దాం అలాగే మెస్ ద కాఫీ అని ఉంది కదా సో కాఫీ ఎక్కడ ఉంటుంది అంటారు కాఫీ టేబుల్ పైన లేదా కిచెన్ లో ఈ రెండిట్లోనే ఉంటుంది ఈ టేబుల్ పైన అయితే కాఫీ అయితే లేదు సో కాబట్టి కిచెన్ లోనే ఉంటుంది ఇదిగోండి గైస్ మన బ్రహ్మాండమైన అద్భుతమైన కప్పలు తాగే కాఫీ ఇందులో ఏం వేసి నాశనం చేద్దామంటారు ఈ ఆమ్లెట్ వేద్దామా ఆహా రావట్లేదు ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయా అట్టి పండు ఉంది ఈ బటర్ ఓకే బటర్ ని తీసుకొని కాఫీలో వేసేద్దాం రారా కప్ప నీ బటర్ కాఫీని తాగేవు అయిపోయాడు బాబాయ్ గడ అయిపోయాడు ఓకే ఓకే త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం లేదంటే మన హీరో వచ్చేస్తాడు అలాగే కింద చూపిస్తుంది ఫైండ్ సంథింగ్ టు అన్లాక్ ది డోర్ అంట అండ్ మనకైతే ఒక తాళం చెవి అయితే కావాలి డోర్ ఓపెన్ చేయడానికి ఆ తాళం చే అయితే కప్పగా డ్రెస్ మాత్రమే ఉంటుంది సో అక్కడ నుండి అయితే మనం దొంగలించాలి అండ్ గ్యారేజ్ లోకి అయితే వచ్చేసాను ఇక్కడ మనకి కావాల్సిన వస్తువు ఏముంది ఓకే తాడు ఉంది సో తాడుని అయితే తీసేసుకున్నాను హా ఇప్పుడు ఇంకా కప్పగాడు స్నానం చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అంటే అంటే వాసన వస్తుందని కాదు కప్పగాడి దగ్గర ఎప్పుడైతే స్నానానికి వెళ్తాడో అప్పుడు డ్రెస్ తీసేస్తాడు కదా సో అప్పుడు వెళ్ళైతే మనం తాళం చేయిని దొంగలించచ్చు హాహా అనుకున్నట్టు స్నానానికి వెళ్తున్నాడు కప్పగాడు ఇదే మంచి టైము వెళ్ళి తాళం చేయి అయితే దొంగలిద్దాం ఆ కప్పగా రూమ్ లోకి అయితే వచ్చేసాను డ్రెస్ అయితే ఇక్కడే ఉంది ఆ తాళం కూడా ఇక్కడే ఉంది సో తీసేసుకున్నాను అలాగే తాళం పాటు ఈ షూస్ ని కూడా తీసుకోవాలి మనం పదండి ఇంకా ఆ ఎలుగుబంటి రూమ్ లోకి వెళ్ళి కప్పగా మరింత భయపెట్టిద్దాం స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో నువ్వు వారానికి ఒకసారి చేస్తావు కాబట్టి నీకు అలా అనిపిస్తుందిరా రూమ్ దగ్గరకైతే వచ్చేసాను తాళం పంచేస్తుందాగా పనిచేసింది అమ్మో ఈ ఎలుగుబంటిని చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది ఆ ముందైతే ఈ షూస్ ని ఎలుగుబంటికి పెట్టేద్దాం యంగ్ బాయ్ అండ్ నెక్స్ట్ ఈ తాడనైతే ఎలుగుబంటికి కడదాం సో కట్ డోర్ ని క్లోజ్ చేయాలి ఓకే కట్టేద్దాం ఓ మాటల్లో పడి చూసుకోలేదు కప్పగాడు వచ్చేస్తున్నాడు రే రే వద్దురాయి జెట్ స్పీడ్ లో వచ్చినా రే 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 దూరం దూరమేను ఇప్పుడే స్నానం చేసావు కదరా అయినా కంపు కొడుతుంది దగ్గర అందంగా పర్లేదులే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం ఓకే రూమ్ అయితే వచ్చేసాను షూస్ అయితే వేసేసాను అండ్ నెక్స్ట్ ఈ తాడనైతే కట్టేద్దాం సో డోర్ క్లోజ్ చేసి తాడైతే కట్టేసి ఇందులో నుండి అయితే త్వరగా వెళ్ళిపోదాం సో హ్యామర్ కూడా తీసుకొచ్చాను సో తాళం పగలగొట్టడానికి ఓ వచ్చేసాడు వచ్చేసాడు కప్పవాడు త్వరగా త్వరగా వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుందాం ఇప్పుడు ఉంటుంది చూడండి అసలు అయినా మజా వచ్చాడు కప్పగాడు అరే అది బొమ్మేరా దాన్ని చూసి ఇంత భయపడుతున్నావు ఆ ఇదేంటి అరే వెనుక చూసుకో వెనుక చూసుకో అరే ఈ దెబ్బతో నడుము విరిగిపోయే ఉంటుంది కప్పగాడికి ముఖం చూడండి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కప్ప సింగిల్ గా వస్తుందని ఎగస్ట్రా డైలాగులు కొట్టావో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వు ఉండవు మరి ఎలా ఉందిరా వీపు వీపు విరిగిపోయిందా ఓకే నెక్స్ట్ లెవెల్ బాంబు పెట్టి కప్పని లేపేయాలా ఎక్కడికి వేయి కప్ప ఎక్కడికి రా ఎక్కడికో లేపేయాలంటున్నారు వీళ్ళు ఆ కప్పగాడి చేతిలో ఏంటవి తీసుకొస్తున్నాడు స్మోకింగ్ చేద్దాం నువ్వు అనేది సిగరెట్ కలుస్తున్నావా నీ దొంగ కప్పగా వస్తున్నా మెస్ విత్ స్ట్రేంజర్స్ వామ్మ వీడు మామూలుడు కాదు సిగరెట్ కాలుస్తున్నాడు వీడి ముఖానికి అయినా కప్ప సిగరెట్ కాలుస్తే ఎలా ఉంటుంది సిగరెట్ కప్ప సిగరెట్ తాగుతున్న కప్ప వెళ్ళి ఆ సిగరెట్స్ అయితే నాశనం చేద్దాం అండ్ గ్యారేజ్ లోకి వచ్చేసాను గ్యారేజ్ లో మనకి కావాల్సింది హ్యామర్ ఓకే తీసేసుకున్నాను అండ్ అలాగే ఈ రంపం కూడా మనకు అవసరమే సో తీసేసుకుందాం ఓకే ఇప్పుడు సిగరెట్స్ ఉండే చోటుకైతే వెళ్దాం సో సిగరెట్స్ అయితే వాడు ఇంటి వెనకాలనైతే అయితే కూర్చొని తాగుతున్నాడు ఓ అవి ఇక్కడే ఉన్నాయి ఏం చేద్దామంటారు వీటిని ఈ రంభం తో కోసేద్దామంటారా కోయ రావట్లేదు పర్లేదు ఇంట్లోకి వెళ్లి చూద్దాం ఏమైనా దొరుకుతాయో అయితే సిగరెట్స్ లోనైతే అయితే గన్ పౌడర్ ని నింపాలి మనం సో ముందుగానైతే గన్ ఎక్కడ ఉందో వెతకాలి ఎప్పుడైతే వాడు సిగరెట్ కాల్చుతాడో వాడు ముఖం పైన ఫేలిపోతుంది ఇంకా అమ్మా చాలా సేపు వెతికాకనైతే దొరికింది అరే ముందుగా అయితే మనం ఈ బాక్స్ ని అయితే ఓపెన్ చేయాలి గన్ ఉన్న బాక్స్ ని ఓపెన్ చేయడానికి మనకి కీ అయితే కావాలి ఓకే గైస్ ఇక్కడ హెయిర్ పిన్ ఉంది ఈ హెయిర్ పిన్ తో ఓపెన్ అవుతుంది అంటారా హా గైస్ ఓపెన్ అయింది ఇంటెలిజెంట్ ఫెలో ఇప్పుడు మనం ఈ రంభం సహాయంతో గన్ పౌడర్ అయితే బయటికి తీయాలి ఓకే గన్ పౌడర్ అయితే తీసేసాను ఫైండ్ సంథింగ్ టు కలెక్ట్ ద గన్ పౌడర్ అంట సో పక్కన ఇది ఉంది చూడండి సో దీనిలోనైతే గన్ పౌడర్ అయితే నింపేయాలి ఓకే పూర్తిగా నింపేశాను నవ్వు కలర్ తో గన్ పౌడర్ అంట సో గన్ పౌడర్ తీసుకుని అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు మనం ఆ సిగరెట్స్ ఉండే చోటు దగ్గరికి వెళ్ళి ఆ సిగరెట్స్ లోనైతే ఈ గన్ పౌడర్ అయితే నింపేయాలి ఓ దానికన్నా ముందు కిచెన్ లోకి వెళ్ళి వాటర్ అయితే తీసుకోవాలి ఓకే తీసేసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం ముందైతే గన్ పౌడర్ ని పోసేద్దాం ఓకే పోసేస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఈ వాటర్ అండ్ ఇప్పుడు చూద్దాం ఇంకా కప్పగాడు ఎలా సిగరెట్ తాగుతాడో ఓ వచ్చేసాడు వచ్చేసాడు ఈ సుత్తి పట్టి కొడదా వెనకాల నుండి వెళ్ళి వద్దలేండి కూర్చోని సిగరెట్ తాగుదాం హాయిగా ఆ ఇదేంటి చేయట్లేదు ఇంకొకటి చూద్దాం ఇది కూడా ఏంటి ఈ సిగరెట్స్ కన్నిటికి ఏమైందో ఏంటో సరిగ్గా పనిచేసి చావట్లేదు మూతి మూతి పగిలిపోయింది ఎవరు చేసింది నా ఏంట్రా ఇది సరిపోతుందా ఇంకా కావాలా ఇంక ఇదేం సరిపోతుందిలే నీకు ఇంకా చాలా ఉంది దాచుంచాను మిష్టిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న కప్ప ఓ యమర ప్రేమికులు మళ్ళీ వచ్చారా ఏమండి అటు చూడండి ఓ మెల్లిగా వెళ్ళనండి భయం ఇస్తుంది ఉండవే ముసల్దానా ఇప్పుడు చూడు గోల్ఫ్ ఆటో ఇలా ఆడుతాను మీకు ఆడలేకపోయినా ఎందుకు ఆడుతున్నావో అర్థమైతే లేదు పాప కింద చూపిస్తుంది స్టేంజర్స్ గోల్ఫ్ ఎక్విప్మెంట్ అంట సో వాడు గోల్ఫ్ ఆడుతున్నాడు కదా సో దాని నాశనం చేయాలి వచ్చేస్తున్నాడు నా కారు మీద ఎక్కావు కప్ప చూసుకోలేదు నువ్వు వస్తున్నావని హా వెళ్ళిపోయాడు కప్పగాడు లోపలికి సో ముందైతే ఆ గోల్ఫ్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉందో వెతకాలి అన్ని రూమ్ లు ఉంటుందో ఏంటో ఐన్స్ దాదాపుగా ఇదేంటి ఈ ఇంటికి కుక్క సెక్యూరిటీగా ఉంది ఇంత పెద్ద ఇంటికి సెక్యూరిటీ లేదు కానీ ఇంత చిన్న ఇంటికి అయితే కుక్క సెక్యూరిటీ గా ఉంది అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ గా గోల్ఫ్ ఎక్విప్మెంట్ అయితే ఆ రూమ్ లోనే ఉండి ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ గా కుక్క దగ్గరికి వెళ్లేస్తే నా పిక్కలు పడుతుంది అందుకే కొంచెం తెలివిగా ఆలోచిద్దాం కుక్కకి పాలంటే ఇష్టం కదా సో కిచెన్ లోకి అయితే వచ్చేసాను పాల బాటిల్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది అనుకుంటా ఓకే ఇక్కడే ఉంది అండ్ నెక్స్ట్ పాలు పోస్తే మనం మీదికి రాదనే నమ్మకం అయితే నాకు లేదు కాబట్టి చేయరని పని అయితే ఒకటి చేయాలి మనం స్లీపింగ్ టాబ్లెట్స్ వెతికి పాలల్లో అవి కలిపేయాలి ఎక్కడున్నాయి ఓ ఇక్కడే ఉన్నాయి సారీ డాగ్ బ్రో ఏ ఇది కుక్క కాదనుకుంటా పిల్లి అనుకుంటా ఓ దీనికి భయపడ్డామా సో స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా కలిపేసాను ఏం కాదులేండి పిల్లి గారు పడుకోండి కోసేపు ఓకే పడుకున్నది ఇప్పుడు వెళ్లి మనం ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం గైస్ ఇందులో ఉన్నాయి గోల్ఫ్ ఎక్విప్మెంట్ అయితే ముందైతే ఈ గ్లూ బాటిల్ ని తీసేసుకుందాం అండ్ నెక్స్ట్ ఈ కటింగ్ బ్లేడ్స్ ని కూడా తీసేసుకుందాం ఈ కటింగ్ బ్లేడ్ సహాయం అయితే దీన్ని కట్ చేయాలి ఓకే కట్ చేసేసాను అండ్ దీన్ని తీసేసుకుందాం అండ్ ఇప్పుడు మనం కప్పగాడు గోల్ఫ్ ఆడే చోటుకైతే వెళ్ళిపోదాం వెళ్లిపోదాం సో అది ఇక్కడే ఇక్కడ ఉంటుంది అక్కడ వెళ్లి ఒక ట్రాప్ నిర్ సెట్ చేద్దాం అప్పుడైతేనే కప్పగాడు బోల్సాడు క్రియేటివిటీ మొత్తం బయటికి చూపిస్తా ఓ ఇక్కడే ఉంది అది ఓకే ముందైతే ఈ థ్రెడ్ దీనికి పెట్టేయాలి అండ్ నెక్స్ట్ ఈ గ్లూ తోటయితే ఈ థ్రెడ్ అంటించాలి అండ్ లాస్ట్ గా ఇక్కడైతే చిన్న ట్రాప్ ని అయితే సెట్ చేయాలి సో రన్ బిఫోర్ ద స్ట్రేంజర్ కమ్స్ అదట్ సో ట్రాప్ అయితే సక్సెస్ఫుల్ గా పెట్టేసాను సో కప్ప గాడి వచ్చి బోల్తా పడడమే లేటు రారా కప్పా రా గోల్ ఫాడతా అన్నో కదా ఇప్పుడు ఆడి చూడు ఇంకా గోల్ ఫాడి ముద్దుల మిస్టీని ఇంప్రెస్ చేస్తాడంట ఈ మగధీరుడు ఓకే ఓకే దగ్గరికి వచ్చేసాడు ఓ ఇదేంటి గోల్ చాలా దూరమే ఉన్నట్టుంది కదా పరలేదులే కొట్టేద్దాం ఓ ఏంట్రా ఇది ఎవర్రైజ్ చేసింది నో కాపాడొంద్రా నన్ను ఆహా ఏంటిది పిల్లి గైస్ ఇది ఈ రోజు ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను పాపం కప్పగానే ఈ రోజు వదిలేద్దాం ఇప్పటికే చాలా టార్చర్ పెట్టాం ఎనీవేస్ గైస్ మర్చిపోకండి లైక్స్ టార్గెట్ అయితే ఫోర్ కే లైక్స్ టార్గెట్ అండ్ అలాగే కామెంట్స్లోకి వెళ్ళి అయితే మీకు స్కారీ స్ట్రేంజర్ అంటే ఇష్టమా లేదా స్కారీ టీచర్ అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి అండ్ గైస్ ఈ వీడియో అయితే ఇంత వీడియో కనుక మీరు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలు మీ అందరినీ తప్పకుండా కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్